సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ రోజు మనం ఇంట్లోనే తవా మీద పిజ్జా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ అందరికీ ఇంట్లో మైక్రోవేవ్ అవైలబుల్ ఉండదు అండ్ చాలా చోట్ల ఈస్ట్ కూడా దొరకదు. సో మనం ఈరోజు ఓవెన్ లేకుండా, ఈస్ట్ లేకుండా అండ్ ఎగ్ కూడా లేకుండా 100% ప్యూర్ వెజిటేరియన్ పిజ్జా ఇంట్లోనే, అది కూడా పెనం మీద ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పిజ్జా తయారు చేయడానికి మెయిన్లీ 4 ప్రాసెసెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఇస్ పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలి, సెకండ్ వన్ పిజ్జా సాస్ రెడీ చేసుకోవాలి, థర్డ్ వన్ పిజ్జా కోసం వెజిటబుల్స్తో టాపింగ్ రెడీ చేసుకోవాలి అండ్ ఫైనల్గా మన డెలిషియస్ పిజ్జా తయారు చేసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ బై ప్రిపేరింగ్ పిజ్జా బేస్. ముందుగా పిజ్జా బేస్ రెడీ చేసుకోవడానికి మనం 1.5 కప్ మైదా ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బాంబే రవ, ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం షుగర్ యాడ్ చేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని లూజ్గా తడుపుకోవాలి. ఇందులో మనం ఈస్ట్ వేసుకోవట్లేదు కాబట్టి మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు కూడా యాడ్ చేసామండి. వీటిని యాక్టివేట్ చేయడానికి పెరుగు యాడ్ చేసామన్నమాట. పిండి కొంచెం లూజ్గానే తడుపుకోవాలండి. ముందు కాస్త జోరుగా అనిపించినా కూడా తర్వాత మనం మసాజ్ చేస్తే పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు చపాతీ బండ పైన కాస్త ఆయిల్ వేసి పిండిని ఇలా బాగా బలంగా మసాజ్ చేస్తూ ఒత్తుకోవాలి. ఇలా చేస్తేనే మనకు పిండిలో ఉన్న బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ పెరుగు అన్నీ యాక్టివేట్ అయ్యి మనకు ఈస్ట్తో పిండికి ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందో అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇందాక కాస్త జోరుగా అనిపించింది కానీ ఇప్పుడు పిండి కరెక్ట్ పిజ్జా కన్సిస్టెన్సీకి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఎంతవరకు ఒత్తుకోవాలి అంటే మనం ఈ పిండిని ఇలా స్ట్రెచ్ చేస్తే, అంటే సాగదీస్తే అది విరిగిపోకుండా ఉండాలన్నమాట. ఇప్పుడు పిజ్జా బేస్కు పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో కాస్త ఆయిల్ వేసి, దానిపైన కూడా కాస్త ఆయిల్ వేసి 1/4 గంట పాటు పిండిని నానబెట్టాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ మనం పిజ్జా టాపింగ్ రెడీ చేసుకుందామండి. దీనికోసం ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి 1/2 కప్ ఆనియన్, ఇందులోకి మీకు కావాల్సిన ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. నేను కలర్ఫుల్గా ఉంటుందని యెల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికమ్స్ 1/2 కప్ ఈచ్ తీసుకున్నాను. తర్వాత 1 కప్ స్వీట్ కార్న్ యాడ్ చేసి, నెక్స్ట్ 1/2 కప్ టొమాటో కూడా యాడ్ చేసి, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ ఆరియానో, 5-6 బసిల్ లీవ్స్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి పైన కాస్త ఆయిల్ వేసి వీటిని కాసేపు క్విక్ సాటే చేయండి. ఈ వెజిటబుల్స్ మనం ఇలా ఎందుకు క్విక్గా వేయించుకుంటున్నామంటే మనం పిజ్జాను తవా మీద చేస్తున్నాం కాబట్టి మనం ఈ వెజిటబుల్స్ను కాస్త ఉడికించుకుంటే మంచిదండి. ఎందుకంటే అవెన్లో అయితే అన్ని సైడ్స్ నుంచి హీట్ తగులుతుంది. సో అవి మనం ఫ్రెష్ వెజిటబుల్స్ వేసినా కూడా అవి ఉడికిపోతాయి. కానీ ఇక్కడ మనం తవా పైన చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ను కాస్త ఇలా క్విక్ సాటే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాటే చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందాక నానబెట్టుకున్న పిండిని తీసుకుందాము. తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పిండిని సాఫ్ట్ చేసుకుని పెద్ద బాల్ సైజ్ పిండిని పక్కకు తీసుకోండి. దీంతోనే ఇప్పుడు మనం పిజ్జా బేస్ తయారు చేయబోతున్నాము. కాస్త పిండిని చిలకరించి చేత్తోని కాస్త ప్రెస్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక థిక్ రోటీలాగా ఒత్తుకుందామండి. ఇది మరీ థిక్గా ఉండకూడదు, 3 mm థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ థిక్ ఉందంటే మనకు ప్యాన్ పైన అది కింద మాడిపోతుంది కానీ లోపల ఉడకదు. పిజ్జా బేస్ రెడీ అయిన తర్వాత 1 ఫోర్క్ తీసుకొని అన్ని చోట్ల హోల్స్ పెట్టుకోండి. హోల్స్ పెట్టలేదనుకోండి ఇది చపాతీ లాగా పొంగుతుంది. సో పొంగకుండా ఉండడానికి మనం ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తవా పెట్టుకొని, నేను దోశ తవా తీసుకున్నాను, దానిపైన కాస్త ఆయిల్ వేసి ఇందాక చేసి పెట్టుకున్న రోటీని పెనం మీద వేసి కాల్చుకుందాం.
ఒక సైడ్ కాలిపోయిందండి. ఇప్పుడు ఇంకొక పాన్ తీసుకుని దీన్ని ఆ పాన్ మీదకు ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత దానిపైన పిజ్జా సాస్ వేసి పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేయండి. పిజ్జా సాస్ ఎలా చేయాలో నేను ఇంకొక వీడియో పెడతానండి, చాలా ఈజీ చేయడం. ఇప్పుడు దానిపైన ఇంకొక లేయర్ గ్రేటెడ్ మోజరెల్లా చీజ్ వేసుకోండి. మోజరెల్లా చీజ్ మాత్రమే వాడాలండి ఈ పిజ్జా కోసం, వేరే చీజ్ పనికిరాదు. నాకు అంత ఎక్కువ చీజ్ వేసుకోవడం ఇష్టం ఉండదండి, సో నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చీజ్ వేసుకొని మీరు పిజ్జా రెడీ చేసుకోవచ్చు. ఇంకొక లేయర్ ఆఫ్ చీజ్ వేసేసిన తర్వాత ఇందాక వెజిటబుల్స్ మనం సాటే చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా పిజ్జా పైన ఈవెన్గా ఇంకొక లేయర్ స్ప్రెడ్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇవే వెజిటబుల్స్ కావండి, మీకు ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటే అవి యూజ్ చేసేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టి ఈ చీజ్ కరిగే వరకు మనం లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చీజ్ మెల్ట్ అయిపోయింది, పిజ్జా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిజ్జాను తవా మీద నుండి తీసి ఇంకొక ప్లేట్ పైన పెట్టేసుకోండి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి, లేకపోతే సీజర్స్ తీసుకొని కట్ చేసుకోండి. అంతే అండి డెలీషియస్ పిజ్జా, అది కూడా ఎగ్ అవెన్ ఈస్ట్ లేకుండా సూపర్గా రెడీ అయిపోయింది. వెంటనే టేస్ట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి.